హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, మనం డైలీ జిఎస్ అండ్ జీకేకి సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ 73 క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది 74th క్లాస్. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ క్లాసెస్ని తప్పకుండా ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఖచ్చితంగా చూడండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కానీ పూర్తి వివరాలు కానీ ఏమైనా డౌట్స్ వస్తే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. సో ఆ లింక్ ఓపెన్ చేసి మిగతా వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సో ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, జుమ్మిస్ అనగా ఎవరు? సో ఆన్సర్ ఆప్షన్ బి, హిందువులు. హిందువులు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, గోరీ మహమ్మద్ ఆక్రమించిన ముల్తాన్ ప్రాంతం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పాకిస్తాన్. పాకిస్తాన్లో ఉంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, చీహల్ గని అనే 40 టర్కీ కూలీనుల ముఠాను విచ్ఛిన్నం చేసిన బానిస వంశ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, బాల్బన్. బాల్బన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, పాకిస్తాన్లోని ఏ ప్రాంతాన్ని బంగారు నగరంగా వర్ణించారు? ఆన్సర్ ఆప్షన్ బి, ముల్తాన్. ముల్తాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అరబ్బుల సింధు ఆక్రమణను సత్ఫలితాలు ఇవ్వమని ఘన విజయమని ఏ విదేశీ చరిత్రకారుడు వర్ణించాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ, లేన్ పూల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, తురుష్కులు ఏ ప్రాంతానికి చెందిన జాతుల వారు? ఆన్సర్ ఆప్షన్ బి, మధ్య ఆసియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఏ దుర్గాన్ని పట్టుకోవడం మహమ్మద్ గజనికి వశం కాక చందలరాజు విద్యాధరునితో సంధి చేసుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ, గ్వాలియర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఏ నగరాన్ని తోమర వంశస్థులు ఇతిహాస ప్రసిద్ధమైన హస్తినాపురం సమీపంలో నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఢిల్లీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మధ్యయుగంలో రాజపుత్రులపై మహమ్మదీయుల విజయానికి కారణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరి అయినవే. పైవన్నీ సరి అయిన కారణాలే. దేశంలో రాజకీయంగా సామాజికంగా ఐక్యత కొరవడింది. నెక్స్ట్, ముస్లింలు ఎక్కువగా అశ్వికా దళాన్ని ఉపయోగించగా రాజపుత్రులు గజబలాన్ని ఉపయోగించారు. నెక్స్ట్, హిందూ ధర్మశాస్త్రాలు విదేశీయానాన్ని నిషేధించగా హిందువులలో సంకుచితమైన మనస్తత్వం పెరిగి విదేశాలలో జరిగే అభివృద్ధికరమైన మార్పులను తెలుసుకోలేకపోయారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మమ్లుక్ అనగా? ఆన్సర్ ఆప్షన్ ఏ, బానిస. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, బానిస వంశ సుల్తాన్ బాల్బన్ పరిపాలన కోసం ప్రవేశపెట్టిన దివానీ అర్జ్ అనగా? సో ఆన్సర్ ఆప్షన్ డి. ఆన్సర్ ఆప్షన్ డి, సైనిక శాఖ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, గేరీ మహమ్మద్ మన దేశంపైకి దాడి చేసినప్పుడు కనౌజ్ను పాలించిన గహద్వాల్ రాజపుత్ర రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, జయచంద్రుడు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇల్టుట్మిష్ ఢిల్లీ సుల్తాన్ కాకముందు ఏ రాష్ట్రానికి పాలకుడిగా ఉండేవాడు? ఆన్సర్ ఆప్షన్ సి, బదయున్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మంగోలియా చక్రవర్తి చెంగిజ్ ఖాన్ మన దేశంపై ఏ సంవత్సరంలో సింధు నది వరకు వచ్చి దాడి చేయకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ, క్రీస్తు శకం 1221. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, బానిస వంశ సుల్తాన్ అయిన ఇల్టుట్మిష్ సమాధి ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇల్టుట్మిష్ కూతురు రాజ్య వారసురాలైన సుల్తాన్ రజియా పరిపాలనకు సంబంధించి క్రింది వన్లో సరి అయిన అంశాలు ఏవి? సో ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ సరి అయిన అంశాలే. ఫస్ట్ వన్ ఏంటి, మధ్యయుగంలో ఢిల్లీని పాలించిన ఏకైక స్త్రీ. సెకండ్ వన్, ఇల్టుట్మిష్ కాలంలో బానిసలుగా చేరి క్రమంగా అమీర్లు అయిన తురుష్కురులు 40 చిహల్గని అనే ముఠాగా ఏర్పడి ఆమెపై కుట్రలు పన్నారు.
మాలిక్ యాకుబ్ అనే అబ్సీనియా ముస్లింను అమీర్ ఈ అక్కుత్గా నియమించగా తురుష్క సర్దార్లు తిరుగుబాట్లు చేశారు. నెక్స్ట్, రజియా ఢిల్లీ నుంచి పారిపోయి బటిండా ప్రభువైన అనిల్ తునియాను వివాహం చేసుకొని పెద్ద సైన్యంతో ఢిల్లీ మీదకు దాడి చేసింది. నెక్స్ట్, మార్గ మధ్యంలోనే దంపతులిద్దరూ హత్యకు గురయ్యారు. ఇవన్నీ సరియైన అంశాలే. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ముస్లిం సర్దారుల ముఠా అయిన చిహల్ గని నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, గియాజుద్దీన్ బాల్బన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మంగోలుల దండయాత్రలను అరికట్టేందుకు వాయువ్య సరిహద్దులలో పటిష్టమైన సైనిక వ్యవస్థ ఏర్పాటు చేయడం ఏ బానిస వంశ సుల్తాన్ పాలనా కాలం నుంచి ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి, గియాజుద్దీన్ బాల్బన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, బాల్బన్ కాలంలో ఏ రాష్ట్ర పాలకుడు తిరుగుబాటు చేసి సుల్తాన్ బిరుదును ధరించి స్వతంత్రంగా నాణాలను ముద్రించాడు? ఇతనిపైకి బాల్బన్ దాడి చేసి వధించి తన రెండో కుమారుడైన బుగ్రాఖాన్ను పాలకుడిగా నియమించాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ, బెంగాల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, క్రీస్తు శకం 1265లో తైమూర్ ఖాన్ నేతృత్వంలో మంగోళ్లు దండెత్తగా వారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన బాల్బన్ పెద్ద కుమారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, మహ్మద్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, పర్షియన్ పండుగ అయిన నౌరోజ్ను ప్రవేశపెట్టిన బానిస వంశ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, బాల్బన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మియోలు అనే దారి దోపిడీ దొంగలను అణిచివేసిన బానిస వంశ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, బాల్బన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, చిహల్ గనిని నిర్మూలించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల చర్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బరిద్ అనే గూఢాచారి దళాన్ని ఏర్పరిచిన బానిస వంశ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, బాల్బన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశంలో మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేసిన ముస్లిం పాలకులలో ప్రథముడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఢిల్లీ సుల్తాన్లలో గొప్ప పరిపాలనా దక్షుడు యోధుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కూలీనుల మీద తన ఆధిపత్యాన్ని రుజువు చేసుకునేందుకు దర్బార్లో పైబోస్ అనే పర్షియన్ శైలి సుల్తాన్ పాదాలను ముద్దు పెట్టుకోవడంని ప్రవేశపెట్టిన బానిస వంశ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, బాల్బన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అల్లావుద్దీన్ ఖిల్జీ సింహాసనం అధిష్ఠించిన తొలి రోజులలో మంగోలుల దాడులను తిప్పికొట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, జాఫర్ ఖాన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అల్లావుద్దీన్ హిందువులపై పన్నును ఎంత శాతం విధించాడు? ఆన్సర్ ఆప్షన్ డి, 50%. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, దక్షిణ భారత రాజ్యాలపై దండయాత్ర నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, మాలిక్ కపూర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అల్లావుద్దీన్ చేసిన ఆర్థిక సంస్కరణల గురించి ఈ కింది వానిలో ఏవి సరియైనవి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరియైనవే. సో ఫస్ట్, పంట పొలాలను సర్వే చేయించి శిస్తును నిర్ణయించడానికి ముస్తక్ రాజ్ అనే పదవికి ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించాడు. నెక్స్ట్, హిందువులు పంటలో 50%, ముస్లింలు 25% శిస్తుగా చెల్లించేవారు. నెక్స్ట్, మార్కెట్లో వస్తువుల ధరల నిబంధనలను అమలు జరపడానికి దివానీ రియాసత్ షహానా ఈ మండీ అనే ఉద్యోగులను నియమించాడు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అమీర్ ఖుస్రూ రచించిన తరికి ఈ అలై అన్న గ్రంథం ఎవరి విజయను పేర్కొంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలోని ప్రముఖ చరిత్రకారులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, పైవారందరు. అమీర్ అర్సలన్, కోహి కబీరుద్దీన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే,
అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలోని ప్రముఖ వేదాంతులు తాత్వికులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, పైవారందరూ. షేక్ నిజాముద్దీన్, షేక్ రుక్నుద్దీన్, కాజిమొయిన్ ఉద్దీన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అల్లావుద్దీన్ చేసిన ఆర్థిక సంస్కరణల గురించి క్రింది వన్లో ఏవి సరి అయినవి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరి అయినవే. ఢిల్లీలో సరమ్ ఆదిల్ అనే మార్కెట్ను స్థాపించాడు. సుల్తాన్ నిర్ణయించిన ధరల మేరకు మాత్రమే వస్తువులను అమ్మాల్సి ఉంటుంది. వర్తకులు తమ పేర్లను దఫ్తర్ అనే రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు చెప్పుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.